Okay, next. भारत माता की जय। भारत माता की जय। सुनके అంతేకాకుండా చివరగా మన భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సభ్యులు శ్రీ సిప్పుడు నాగేశం గారు కూడా ఆ రోజు బొంబాయి కార్యాలయంలో ఎమర్జెన్సీలో బొంబాయిలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం ఎమర్జెన్సీలో దత్తాత్రేయ గారు మాకప్పుడు డాక్టర్ రాజిరెడ్డి గారు రాయటం వారు కూడా ఎమర్జెన్సీలో ఈ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారు వారిని కూడా ప్రచారకుల ద్వారా నేను ఈ యొక్క ఉద్యమంలోకి వచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని మరి నిరంకుశ నేతృత్వ పాలనను వ్యతిరేకించిన నాటి యువ కిశోరాలు నేటి కోరుతున్నాం మొదట డాక్టర్ రాజిరెడ్డి గారు ఓ చీకటి దినం ఇది ఆ రోజు ఇందిరాగాంధీ అర్ధరాత్రి బింగివేంగ పైకి రండి ఓ చీకటి రోజు మధ్యరాత్రి ఇందిరాగాంధీ ఒక నిర్ణయం తీసుకుంది అదే ఎమర్జెన్సీ ప్రకటించింది అప్పుడు రెండు చట్టాలు తీసుకొచ్చింది మీసా చట్టం తీసుకొచ్చింది అలాగే డిఐఆర్ అనే ఇంకో చట్టం తీసుకొచ్చింది డిఐఆర్ అంటే కొద్ది రోజులు ఉన్నట్టు రెండు నెలలు మూడు నెలలు పెట్టుకొని వదిలిపెట్టే ఆ చట్టంలో సవరణ చేశారు అలాగే నాసా చట్టం లోపలికి వెళ్తే ఏడాది రెండు నెలలు కానీ లోపలే ఉండాలా అందులో భాగంగానే మన ఇక్కడ ఉన్న నాయకులు చాలామంది జైల్లో పాలయ్యారు కార్యకర్తలు ఆ రోజు ఎంతో మంది ఈరోజు పెద్దలు డాక్టర్ రాజిరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ మన జిల్లాకి వెళ్ళి విద్యాసాగర్ గారు దాదాపు వరంగల్ జిల్లాలో సంవత్సరం గడిపారు వారు అలాగే బంగారు లక్ష్మణ్ గారు కానివ్వండి దత్తాత్రేయ గారు కానివ్వండి ఇవాళ మన మురళీ మనోహర్ జోషి గారు కానివ్వండి అద్వానీ గారు కానివ్వండి వాజ్పేయి గారు కానివ్వండి ఎంతో మహామహా నాయకులందరూ ఎమర్జెన్సీలో జైల్లో ఉండడం జరిగింది అందుకొరకే దాని తర్వాత ఆ పరిణామాలు మారాయి ఇందిరాగాంధీకి ఈ దేశ ప్రజలు బుద్ధి చెప్పారు అందుకే ఇందిరాగాంధీని ఓడించారు అందులో భాగంగానే ఈరోజు మన ఆ రోజు కష్టపడ్డ ఈ నాయకులందరికీ సన్మానం చేయాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరుగుతుంది ఈ చీకటి రోజును ప్రతి సంవత్సరం కూడా పెద్దలందరినీ సత్కరించుకునే అవకాశాన్ని మన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ ఒక దీన్ని ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మిత్రులు పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ పత్రికలు ఉండేవి ఆ పత్రికలలో కూడా మీరు చెప్పారు కదా స్కాన్ చేసి పంపడం కలెక్టర్ గారు స్కాన్ అయిన తర్వాతనే అది ప్రచురించడం సెన్సార్ చేసిన తర్వాత పంచడం అంటే ఆ పరిస్థితులు అప్పుడు టెలిఫోన్ లేవు ఏం లేవు కాబట్టి ఆనాటి అన్ని మంచి విషయాలు ఈనాటి యువతకు మీరందరూ మాకు స్ఫూర్తినిచ్చినందుకు మీరు పిలవగానే వచ్చినందుకు కూడా మీ అందరికీ వేదికపై ఉన్న పెద్దలందరికీ ఆనాటి